చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో జనంపైకి టిప్పర్ లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో సునీత అనే 22 ఏళ్ల వివాహిత మృతి చెందింది. దీంతో గ్రామస్తులు జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, నగరి డీఎస్పీ మృతురాలి కుటుంబానికి న్యాయం చేస్తారని చెప్పడంతో బంధువులు నిరసన విరమించుకున్నారు. బాగా విన్ను సబ్స్క్రైబ్ తీసుకోమని డిస్క్రిమినేట్గా ఫోన్ చేశారు, అడ్మిట్ చేస్తున్నారు, మార్క్ చేస్తున్నారు అన్నారు. ఇద్దరికని చెప్పారు, భార్య భర్తలు కదా, ఇద్దరు వారు భార్య భర్తలు అని చెప్పి నేను అడ్మిట్ చేస్తాను. తెల్ల తెల్లకి మాట్లాడదామని చెప్పి లోపల ఇంత లోపల జరిగిందని చెప్పారు. మా భార్య ఏమంటారా, వానర్ వచ్చే రాత్రి జరిగింది ఇంతవరకు. అరే నుంచి